వామపక్ష తీవ్రవాదులు నన్ను చంపాలని చూస్తున్నారు. నాకు జెడ్ ప్లస్ సెక్యూరిటీని కల్పించాలంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు ఏసీపీ కోర్టు జడ్జికి ఒక లేఖ ఇచ్చిన నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ న్యాయవాది, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బత్తుల రామకోటయ్య గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నారు. రామకోటయ్య గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ గారు. సార్, వామపక్ష తీవ్రవాదులు నన్ను చంపాలని చూస్తున్నారు, నాకు జెడ్ ప్లస్ సెక్యూరిటీని కల్పించాలంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏసీపీ కోర్టు జడ్జికి ఒక లేఖ రాశారు. ఈ లేఖను మనం ఎలా చూడాలి? నిజంగా చంద్రబాబు నాయుడు మీద హత్యా ప్రయత్నం చేసేందుకు వామపక్ష తీవ్రవాదులు ప్రయత్నం చేస్తున్నారా అంటే ఏం చెప్తారు సార్? కృష్ణ గారు, మనకు వామపక్ష తీవ్రవాదులు అంటే ఎవరో కాదు, నక్సలైట్లు. గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరిలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మనకి 99లో ఒక దాడి జరిగింది. అంటే మనకి తెలంగాణ ఆంధ్ర విభజన కాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకి చూసినట్లయితే మాధవరెడ్డి గారి మీద దాడి చేశారు. ఇలా ఆ కాంగ్రెస్ అప్పుడు స్పీకర్గా పనిచేసినటువంటి శ్రీపాదరావు గారి మీద దాడి చేశారు, చంపేశారు. ఇవన్నీ నేపథ్యం చూసినప్పుడు నక్సలైట్ల యొక్క హిట్ లిస్ట్లో ఉన్నటువంటి పర్సన్స్ కొంతమంది ఉన్నారు. వారిలో టాప్ మోస్ట్ హిట్ లిస్ట్లో ఉన్నటువంటి పర్సన్ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన అటెంప్ట్ చేశారు, అటెంప్ట్ నుంచి ఆయన బయటపడ్డారు తిరుపతిలో, అలిపిరిలో. సో ఈరోజు ప్రతిపక్షం కూడా మన గౌరవ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈ జుడిషియల్ కస్టడీ ఉన్నప్పుడు ఆయన రిమాండ్కి వెళ్ళిన సందర్భంలోనే అనుమానం వ్యక్తం చేశారు. ఈ యొక్క రాజమండ్రి సెంట్రల్ జైల్లో వామపక్ష తీవ్రవాద భావజాలం కలిగినటువంటి అక్కడ కొంతమంది నక్సలైట్లు అక్కడ ఉన్నారు కనుక ప్రభుత్వమే స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం, అంటే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం దీన్ని స్పాన్సర్ చేసింది. ఈ విధంగా వారి ద్వారా చంద్రబాబు నాయుడు గారిని హతమార్చాలనేటువంటి ప్రయత్నంలో ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కుట్ర పొందుతుంది, కాన్స్పరస్ జరుగుతుంది అని తెలుగుదేశం పార్టీ నాయకులు బహిరంగంగానే వారి యొక్క ప్రెస్ మీట్లో కానీ వారి యొక్క పేపర్ ప్రకటనలో కానీ వ్యక్తం చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు స్వయాన దాన్ని అనుభవించినాక 40 రోజుల తర్వాత ఆయనకు అనుమానం కలిగి ములాఖాతులు వారి యొక్క కుటుంబ సభ్యులతోటి అనుమానం వ్యక్తం చేసి బహిరంగంగా లేఖ రాసి జడ్జి గారికి నివేదించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ జైల్లో ప్రకటించమని, అంటే ఇంతకుముందు బయట ఉండేది, ఇప్పుడు జైల్లో కూడా ప్రకటించమని, ఆయనకి పూర్తి స్థాయి బందోబస్తు కావాలని, పూర్తి స్థాయి సెక్యూరిటీ కావాలని గౌరవ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎంబిందు గారికి కానివ్వండి, గౌరవ హైకోర్టు గారికి కానీ గౌరవ లెటర్ ద్వారా వారి యొక్క విన్నపాన్ని తెలియజేసిన నేపథ్యాన్ని మనం లెటర్లో చూస్తూ ఉన్నాం. సార్, ఏంటి అంటే ఏసీపీ కోర్టుకు సంబంధించినటువంటి చర్చి ఈ లేఖ మీద ఎలా స్పందించే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు సార్? అంటే మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారు 2 రిమాండ్స్ కూడా ఎక్స్టెండ్ చేసిన సందర్భంలో ఆయన యొక్క వీడియో కాన్ఫరెన్స్ లో కానివ్వండి ఆమె అడుగుతా ఉన్నారు, మీ యొక్క అక్కడ పరిస్థితులు ఏంటి, మీ ఆరోగ్యం ఎలా ఉంది, మీ యొక్క ఏమైనా ఇబ్బంది ఉందా అని వారు జుడిషియల్, ఎందుకంటే ఒక వ్యక్తి జుడిషియల్ రిమాండ్కి వెళ్ళినప్పుడు అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద కోర్ట్ నాట్ ఎ జైల్, ఎందుకంటే వారికి ఉన్నటువంటి హక్కుని, వారి ప్రాణానికి ఉన్నటువంటి రక్షణని కల్పించాల్సినటువంటి బాధ్యత కోర్టు భుజస్కంధాల మీద ఉంది, కోర్టు యొక్క ప్రాథమిక కర్తవ్యం కాబట్టి గౌరవ కోర్టు వారు దానికి సంబంధించి ఇన్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు, ప్రాపర్గా ఆయనకు రక్షణ కల్పిస్తారు. ఏదైనా నిజంగా కనుక ఆయన చెప్పిన దాంట్లో నిజమని తేలితే, నిజమని అనిపిస్తే, కోర్టు భావిస్తే, తేలితే కాదు కోర్టు భావిస్తే ఖచ్చితంగా వారి యొక్క లెటర్కి స్పందనగా చర్యలు తీసుకుంటారనేది మనకి ఖచ్చితంగా జరగాల్సినటువంటి పరిణామం అని. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆశించినట్లుగా జెడ్ ప్లస్ సెక్యూరిటీని కల్పించే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? జెడ్ ప్లస్ కేటగిరీ ఇస్తారా లేదంటే ఇంకేదైనా సెక్యూరిటీ ఇస్తారా అనేది డిపెండ్ అపాన్ ద సర్కమ్స్టెన్స్. అక్కడ ఉన్నటువంటి వారు ఇచ్చినటువంటి అభియోగాన్ని, వారు ఇచ్చినటువంటి విన్నపాన్ని దృష్టిలో ఉంచుకొని కోర్టు కూడా పరిశీలించుకుంటారు. పరిశీలించుకొని ఎంతవరకు రిక్వైర్మెంట్, ఎంతవరకు అవసరం మేరకు, ఇప్పుడు నాకు భోజనం, ఇంటి భోజనం కావాలన్నారు, ఇంటి భోజనాన్ని సమకూర్చారు, అట్లానే ఏసీ కావాలన్నారు సమకూర్చారు, అట్లానే హౌస్ రిమైండ్ కావాలన్నారు తిరస్కరించారు. ఆయన అడిగిన కోరికలు అన్ని కూడా మన్నించాలని లేదు, కొన్ని కోర్టు పరిగణలోకి తీసుకోవచ్చు,
కొన్ని కోర్టు పరిగణలోకి తీసుకోకుండా తిరస్కరించుకోవచ్చు. అంటే ఇది ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్, కోర్టు ముద్దాయి యొక్క రక్షణ నిజంగా కావాలనిపిస్తే వారు అడిగిన దాన్ని కూడా ప్రొవైడ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. రామకోటయ్య గారు తనకు ఉన్నటువంటి భద్రత మీద నాకు అనుమానాలు ఉన్నాయంటూ కూడా చంద్రబాబు నాయుడు గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం. ఆ అనుమానాలను బలపరుస్తూనే ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. 2024లో చంద్రబాబు చస్తాడు, జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు అంటూ కూడా గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఏంటి అంటే, నారా లోకేష్ గారు గతంలో కొన్ని వరుస ట్వీట్లు చేశారు. ఆ వరుస ట్వీట్లో సారాంశాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు గారికి బలవంతంగా ప్రభుత్వం తరపు వైద్యులు స్టెరాయిడ్స్ ఎక్కించేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆయన గతంలో కొన్ని ట్వీట్ చేసింది మనం చూసాం. అంటే నిజంగానే ఆ అనుమానాలకు బలపరిచేలాగా ఈరోజు గోరంట్ల మాధవ్ గారి వ్యాఖ్యలు ఉన్నాయి. 2024లో చనిపోతారు చస్తాడు అని మాట్లాడుతున్నారు కాబట్టి అంటే నిజంగా అది స్లో పాయిజన్ లాగా పనిచేసి ఆయన ఆరోగ్యానికి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందంటూ కూడా అంటే టీడీపీ వర్గాలు ఆ భయాందోళన గురవుతున్న నేపథ్యంలో ఏంటి సార్ అసలు అంటే ఇప్పుడు చంద్రబాబు గారేమో జెడ్ ప్లస్ సెక్యూరిటీని కోరడం, నిజంగా దాని ఆ అనుమానాలను బలపరుస్తూ ఇప్పుడు వైసీపీ నేత అయినటువంటి వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలు చేయడం, వీటన్నిటిని చూస్తే అసలు ఎలా అనిపిస్తుంది? నిజంగానే రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడికి భద్రత పెంచాల్సిన అవసరం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? కృష్ణ గారు, ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం, ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా దేర్ ఇస్ నో పొలిటికల్ ఎనిమిటీ, ఓన్లీ పొలిటికల్ రైవల్టీ. అంటే సిద్ధాంతపరంగా మనకి విభేదాలు ఉంటాయి, వైరుధ్యాలు ఉంటాయి, వైరుధ్యాలు ఉంటాయి, అంతేగాని ఎవరు కూడా వ్యక్తుల పరంగా శత్రుత్వం ఉండకూడదు. ఒక గౌరవ పార్లమెంట్ సభ్యులై ఉండి గోరంట్ల మాధవ్ గారు అలా మాట్లాడటం అది దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే వారు సీఏగా పనిచేశారు, అదేవిధంగా ఈరోజు పార్లమెంట్ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్, అంటే మనకి 140-143 కోట్ల మంది ప్రజలుంటే ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి 25 మంది పార్లమెంట్ సభ్యులు వెళ్తుంటే అందులో ఆయనకు అవకాశం కల్పించారంటే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్ సభ్యుడై ఉండి ఆయన అంత ముందిస్తాము చనిపోతారు అనే మాటలు ఆయన అవేకాన్ని సూచిస్తున్నాయి. ఆయన ఒక ప్రజాస్వామ్యవాదిగా కనిపించట్ల, ఇది ప్రజాస్వామ్యానికే సిగ్గుచేడు. ఆయన అప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగటానికి కూడా ఆయన నైతిక అర్హత లేదు. అలాంటి వాళ్ళకి అసలు వచ్చేటువంటి ఎలక్షన్స్ లో కూడా వైసీపీ ప్రభుత్వం టికెట్లు ఇవ్వకూడదు. ఎందుకంటే సిద్ధాంతపరంగా ఎంతవరకైనా మనం పోరాడవచ్చు, సిద్ధాంతపరంగా ఎంతవరకైనా ఫైట్ చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి శత్రువు కాదు, చంద్రబాబు నాయుడు గారు ఎవరికి శత్రువు కాదు. వాళ్ళ విధానాల మీద, వాళ్ళ సిద్ధాంతాల మీద పనిచేస్తారు. ఎవరి సిద్ధాంతాలకు మనం ఆకర్షిస్తే ఆ సిద్ధాంతం ప్రకారంగా ఆ పార్టీలో పనిచేస్తూ ఉంటాం. గోరంట్ల మాధవ్ గారు మాట్లాడేటువంటి మాట ఇది ప్రజాస్వామ్య వాదులు కానీ ప్రజాస్వామ్య దేశంలో కానీ పనికిరాని మాట. ఆయన ఆ మాట ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవాలా. ఇలాంటి మాటలు మాట్లాడబట్టి ఈరోజు మన గతంలో జరిగినటువంటి సంఘటనల్ని దృష్టిలో పెట్టుకొని జైల్లో మొదసీన్ని కూడా ఆ విధంగానే అంతమందించారు ఒక పక్క ఖైదీ ద్వారా. అలాంటి సంఘటనలు ఏమన్నా జరగటానికి ప్రేరేపించడానికి ప్రభుత్వ పరంగా స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం అనేది ఉందని తెలుగుదేశం నాయకులు మాట్లాడే మాటలకి బలం చేకూరుతా ఉంది. అందుకని గోరంట్ల మాధవ్ గారు మాట్లాడిన మాటలు కూడా అనుమానాలు దావిస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ప్రాణానికి జైల్లో ముప్పు ఉంది. అది ఆరోగ్య పరంగా కావచ్చు, లేదంటే ఇలాంటి నక్సలైట్ల పరంగా కావచ్చు, లేదా ఇతర ఖైదీల పరంగా కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.